அத்தியமிதி சுலசித்தீ அந்தி தேச்சிதி நீ அந்தர் நே ఆ పాటలో అన్నమయ్య అలసిపోతే ఇక్కడ ఒక మహాగాయకుడు అలసిపోకపోయినా పరమాత్ముడు తన సన్నిధికి ఆయన గాత్రమాధుర్యాన్ని ప్రత్యక్షంగా తమ సమక్షంలో వినిపించుకోవడానికే పిలిపించాడేమో అని అనిపిస్తుంది ఈరోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై అత్యంత దుర్దినం అత్యంత విషాదకరమైన రోజు తెలుగు సినిమా సంగీత పరిశ్రమకి తెలుగు సినిమా సంగీతానికి సంబంధించిన అభిమానులకి చాలా బాధాకరమైన రోజు అనేక మంది గాయకుల్ని ఐదు దశాబ్దాల పాటు స్ఫూర్తినిచ్చి తన మార్గంలో ప్రయాణింప చేసేంత స్ఫూర్తినిచ్చి మనల్ని విషాదంలో ముంచెత్తి వెళ్ళిపోయిన గంధర్వ గాయకుడే పద్మభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక వ్యక్తి గురించి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే వెళ్ళిపోయిన తర్వాత కూడా మాట్లాడుకోవాలని అనిపిస్తుంది అంటే వెళ్ళిపోయిన శతాబ్దాల తరబడి ఆ వ్యక్తి గురించి మనం గుర్తు చేసుకుంటున్నామంటే అతను ఉన్న కాలంలో చాలా తపస్సు చేసి ఉంటాడు లోకం కోసం చాలా చేసి ఉంటాడు లోకాన్ని చాలా ప్రభావితం చేసి ఉంటాడు గీతలో ఒక మహద్వాక్యం ప్రపంచానికి బోధించే ఒక గొప్ప వాక్యం ఏమిటంటే శ్రేష్ట తదేవేతరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అంటే ప్రతి ఒక్కరిని శ్రేష్ఠుడిగా నిలబడాలని కాంక్షించిన దేశం ఇది బహుశా ఆ మహద్వాక్య స్ఫూర్తితోనేమో బాలసుబ్రహ్మణ్యం గారు ప్రతి పాటని ఒక తపస్సులాగా భావించి ప్రతి పాటని ఒక స్నేహితుడిలా భావించి ప్రతి పాటని ఒక ప్రేయసిలా భావించి ప్రతి పాటని తల్లిలా భావించి స్నేహితులా భావించి ఆత్మీయులా భావించి అలా ఆయన పాడిన దాదాపుగా నలభై ఐదు వేల పాటల్ని పాటలతో ఆడుకున్నవాడు ఐదు దశాబ్దాల పాటు తెలుగు తమిళం కన్నడం ముఖ్యంగా మలయాళం హిందీ ముఖ్యంగా ఈ భాషలన్నిటిలోనూ సినిమా పరిశ్రమకు సంబంధించి ఐదు దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా తెలుగు సినిమా సామ్రాజ్యాన్ని సినిమా సంగీత సామ్రాజ్యాన్ని పరిపాలించిన మకుటం లేని మహారాజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు యద్యదాచరితి ఆచరితి శ్రేష్ట అంటే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుందన్నది భగవద్గీత మహద్వాక్యం అయితే అట్లా తనతో పాటు తన పాటల్ని పరిశీలించిన ప్రతి గాయకుడి పైన తన ప్రభావాన్ని ముద్రించి జాగ్రత్తగా వింటే ముఖ్యంగా తెలుగు సినిమా సంగీతాన్ని రెండు భాగాలుగా రెండు యుగాలుగా విభజిస్తే ఒకటి ఘంటసాల యుగం రెండవది బాలసుబ్రహ్మణ్యం గారి యుగం ఘంటసాల గారి యుగం ఆ మేమందరం ఆ యుగంలో పడి ఇక్కడ దాకా వెళ్ళిన వాళ్ళం భగవద్గీత దాకా వెళ్ళిన వాళ్ళం ఘంటసాల గారి ప్రభావం నా మీద గాయకుడిగా భగవద్గీత విషయంలో నా మీద గాయకుడిగా ఎంత ఉందో బాలసుబ్రహ్మణ్యం గారి ప్రభావం కూడా నా మీద ఉంది మిత్రులారంతొమ్మిది వందల ఎనభైలో తెలుగు సినిమా సంగీతాన్ని ఒక విశేషమైన తెలుగు సినిమా పరిశ్రమని కూడా తెలుగు సినిమా మేకింగ్ని కూడా ఒక విశేషమైన మలుపు తిప్పిన సినిమా శంకరాభరణం ఆ శంకరాభరణం సినిమా విడుదలైన కొత్తలో పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరం వచ్చేసరికి నేను అప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాను నా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన జరిగింది శంకరాభరణం సంగీత ప్రభావంలో ప్రవాహంలో నేను కూడా వెళ్ళిపోతున్న సమయంలో మా ఊరికి మండలి వెంకట కృష్ణారావు గారు అనే మహాత్ముడు అప్పటికి విద్యాశాఖ మంత్రి గారు ఆయన జేవి స్వామియాజుల గారిని మా ఊరికి మా స్వగ్రామమైన ఆవనగడ్డకి గాంధీ క్షేత్రం అనే వేదికపైకి ఆహ్వానించే తరుణంలో స్వామియాజులు గారు రావడానికి ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే ఐదు నిమిషాల టైంని ఎలా ఫిల్ చేయాలి అనుకుంటున్న టైంలో లాగు వేసుకుని స్టేజీ పక్కనే ఆ ఊళ్ళో అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటున్న పాటలు ఎవరు పాడతాడరా అంటే గడుగు ఆ బుడ్డాడు అని చెప్పే పరిస్థితిలో పేరు తెచ్చుకున్న నన్ను స్టేజీ పక్కనే ఉండటం గమనించి రై నువ్వు వచ్చి ఈ లోపల ఒక పాట పాడరా అంటే నేను అప్పుడు నా జీవితంలో నేను మొట్టమొదటి వేదిక మీద పాడిన పెద్ద వేదిక మీద పాడిన మొదటి పాట ಸೇವಾ ಕುನಾಿಟು ವಂಟಿ ಸೇವಾ ನೀ ಪದ ರಾಜೀವ ನಿರ್ವಾಣ ಸೋಪಾನ ನಿರ್ವ ಸೋಪಿಹರ್ಣ ಮುೇಯುತ್ರೋವ ದೊರಕುನಾಿ ಸೇವಾ పాట పాడితే సోమయాథులు గారు నన్ను అభినందించడం నా జీవితంలో జరిగిన మొదటి సత్కారం నేను దేనికి చెప్తున్నానంటే ఈ పాట పాడడం ద్వారా శంకరాభరణం పాటల మీద మరింత మక్కువ పెంచుకుని ఆ ఇన్స్పిరేషన్తో నా డిగ్రీ నాగార్జున యూనివర్సిటీలో నేను బిఏ చదివిన నేపథ్యంలో ఆ డిగ్రీ పూర్తి కాగానే నేను హైదరాబాదుకి నేను రావడానికి ప్రధానమైన కారణం కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకుందామని ఈ నేర్చుకుందామనే ఆలోచనకి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన శంకరాభరణం పాటలే దానికి స్ఫూర్తి యజదాచరితి శ్రేష్ట అని ఎలా ఎందుకు చెప్తున్నారంటే ఉత్తముడి మార్గాన్ని అనుసరిస్తే అది ఎక్కడి దాకా తీసుకువెళ్తుందని చెప్పడానికి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఒక ఉదాహరణ నా జీవితంలో అని చెబుతూ నేను ఇక్కడికి వచ్చి శాస్త్రీయ సంగీతం అభ్యసించి ఉండకపోతే ఇవాళ ప్రపంచంలో సంపూర్ణ భగవద్గీతని తాత్పర్య సహితంగా స్వీయ సంగీతంలో కంపోజ్ చేసి పాడి రికార్డ్ చేసి ప్రపంచానికి అంకితం ఇచ్చిన ఏకైక గాయకుడుగా నేను నిలబడి ఉండే అవకాశం లేదు మిత్రుల ఘనసాల గారు నూట ఆరు శ్లోకాలు పాడితే బాలసుబ్రహ్మణ్యం గారు రెండు వందల శ్లోకాలు భగవద్గీత పాడితే మొత్తం ఏడు వందలు పాడి తెలుగు వాళ్ళకి అంకితం చేయాలనే ఆలోచన నాకు కాదు అందుకు నేను బాలసుబ్రహ్మణ్యం గారికి పరోక్షంగా నాకు స్ఫూర్తి అయిన ఆ మహాత్ముణ్ణి ఆ మహాగాయకుణ్ణి నేను ఎప్పుడూ నిరంతరం నా స్మృత్యంజలి నా శ్రద్ధాంజలి నిరంతరం నా నా స్మృతి పథంలో ఆ మహాత్మను వెలుతూనే ఉంటాడు ఒక్కొక్క పాట ఏంటండి అది ఆ రెండరింగ్ ఏంటి ఎవరికైనా సాధ్యం అట్లా పాటని ప్రేమించేవాడు పాటతో ఆడుకునేవాడు తెలివైన గాయకుడు తెలుగైన గాయకుణ్ణి ఆ బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి గాయకుణ్ణి మనం చూడం మిత్రులారా నిజంగా కోల్పోయాం ఈ కోల్పోయామనే మాట్లాడుతున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుందంటే ఎన్నో నిర్లక్ష్యాల కారణంగా ఆయన వెళ్ళిపోయాడు మాకు సహజంగా వెళ్ళిపోతే పర్వాలేదు డెబ్భై నాలుగేళ్ల వయసులో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది అంటే వెంటనే ఆ ఫోన్ కాల్లో మనం మనకు వినపడే రింగ్ టోను భారతదేశం అంతటా ఇప్పుడు అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైపోయింది ఉంటే తప్ప బయటికి రావద్దు దయచేసి తల్లిదండ్రులాగా మన్ని స్నేహితుడిలాగా మన్ని బతిమాలి 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 ఎన్నో రూపాల్లో బతిమాలి చెప్తే ఆహ్వానించిన వాళ్ళు ఎలా ఆహ్వానించారు ఎలా మిగతా అభిమానులందరూ మిగతా మిగతా గాయకులందరూ ఎలా పాల్గొన్నారు కరోనా అసలు ఎవరిని వదిలిపెట్టట్లేదు ఇప్పుడు వయసుతో పాటు వయసుతో సంబంధం కూడా లేకుండా ఎవరిని వదిలిపెట్టలేదు అనుకున్నప్పుడు మిగతా కళాకారులందరూ ఎలా వెళ్ళి ఏ ధైర్యంతో వెళ్ళారు కరోనాకి సెలబ్రిటీలు వదిలేయాలని ఏమన్నా ఉంటుందా కరోనా లైకే పరమాత్మ వాడు సర్వవ్యాపకుడు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఒకటి మీద ద్వేషం కానీ ఒకటి మీద ప్రియత్వం కానీ ఏముండదు అందరూ ఒకటే అలా విజృంభిస్తున్న తరుణంలో నేను బాధపడితే ఒక విషయం అనుకోండి వాళ్ళు ప్రేమతో పిలిచి ఉండొచ్చు కాక కొన్ని కొన్నిసార్లు మందలు ఇస్తున్నప్పుడు నేను బాలసుబ్రహ్మణ్యి ఆయన నేను అన్నయ్య అన్నయ్య అంటాను ఆయన ఆయన చాలా తమ్ముడుగా ఆలింగనం చేసుకుంటున్నాడు అనేక కార్యక్రమాల్లో కలిసాం అనేక వేదికలు పంచుకున్నాం నా సంగీత కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు నా మ్యూజిక్ డైరెక్షన్లో ఆయన పాడారు ఆయనతో అనేక సత్కారాలు అందుకున్నవాడిని విదేశాల్లో వేదికలు పంచుకున్నాం వాళ్ళందరికీ లేదు ఎలాగో మీకెందుకు లేదన్నయ్య మీరు సింహం నేనేమంటానంటే సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసేది నలభై అడుగులు ముందు చాలా శక్తివంతంగా ముందుకు దూకటం కోసం అందుకని నాలుగు అడుగులు వెనక్కి వేస్తుంది మీరు గాయక సింహం అనయా మీరు గాయక సింహం డిసెంబర్ వరకు ఆగితే ఏం పోయింది ఇప్పుడు చూడండి ఈ మొహమాట అనుకో ఈ అనుకో నాకు నాకు ఇది లేదో తెలియదు కానీ అభిమానులందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారా అందరూ అభిమానంతోనే పిలిచారు మీరు కాదని లేకపోతే ఎంత బాగుండేది కన్విన్స్ చేస్తే ఎంత బాగుండేది మీరు మిగిలిపోయేవాళ్ళు కదా కాలం చెల్లి వెళ్ళిపోతే ఓకే అన్నయ్య కాలం చెల్లి వెళ్ళిపోతే ఓకే గాత్రం లేక పాడే ఓపిక లేక మీరు రిటైర్ అయిపోతే అప్పుడు మీరు వెళ్ళిపోయారు అనుకోండి ఆల్రెడీ ఉన్నప్పుడే ఇంకా పాటలు కూడా లేవు కదా ఇంకా ఆయన ఉంది అన్నీ చూసేశారు కదా పరిపూర్ణమైన జీవితం ఆనందించారు కదా పరమాత్మను తీసుకెళ్ళిపోయాడు అని అనుకుని ఉండేవాళ్ళం ఇవాటికి అద్భుతమైన గాత్రంతో ఇవాళ అసలు సాధ్యం అది మా లాంటి వాళ్ళకి మీ వయసుకు వచ్చేసరికి డెబ్బై నాలుగేళ్ల వయసులో మేము అలా అంత పవర్ఫుల్గా అంత అద్భుతంగా అంత శృతిశుద్ధంగా అసలు మోస్ట్ మోస్ట్ ప్రతి గాయకుడి జీవితంలోనూ ఒకసారి ఆయనతో కంపేర్ చేసుకుంటే అర్థమవుతుంది అన్నయ్య మీతో కంపేర్ చేసుకుంటే మాకు అర్థమవుతుంది ప్రతి గాయకుడు పాటలో ఎక్కడో చోట అపశృతి ఎక్కడో చోట అపస్వరం కానీ మీకు ఇన్ని వేల పాటల్లో అసలు పాట అంటే ఎంత ప్రేమ లేకపోతే ఎంత తపస్సుగా మీరు ఉండకపోతే అంత శృతిశుద్ధంగా మీ గాత్రం విని మేము తంబూరా శృతి చేసుకోవచ్చు అలా ఉంటుంది మీ పాట మొహమాటం వదిలేసి అంతిని నిష్ఠూరం కంటే స్టోరం మేలు అన్నట్టుగా వదిలేసి ఉంటే ఏం పోయేది నేను వద్దునైనా మా వాళ్ళు వారిస్తున్నారు నా అభిమానులు వారిస్తున్నారు ఎక్కడికి వెళ్ళొద్దని ఎంత కేర్ఫుల్గా తీసుకున్నా మాస్క్ తీసాం అంటే మాస్క్ ఉండటం మాస్క్ తీయటం ఇవన్నీ కరోనాకి ఏమన్నా అభ్యంతరాలా మీరు మాస్క్ వేసుకున్నప్పుడే మీ దగ్గరికి వచ్చి ఓహో మాస్క్ వేసుకున్నాడు కాబట్టి వెళ్ళిపోయాం మాస్క్ తీసుకున్నప్పుడు అట్లా ఉంటుందా కరోనాకి కరోనా ఈజ్ లైక్ అన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ మనం జాగ్రత్తగా ఉన్నా ఇంకొకటి జాగ్రత్తగా లేకపోతే దాని ఫలితం మనం పే చేయాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి జాతి జాతి గాయక జాతి మీదేం కులం అని అడిగినప్పుడల్లా నేను మాట్లాడుతుంటా మాది గాయ కులం అని కులం మతం వర్గం ప్రాంతం వీటికి సంబంధం లేకుండా ఇన్ని దశాబ్దాల పాటు ఒక గాయకుడు ఒక ఒక అద్భుతమైన గాయకుడు పుడతాడా మళ్ళీ మీలాంటి వాడు న భవిష్యతి ఇది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా మీరు పాడారే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే వెంకటేశ నాస్తించ వేంకటేశ సమో దేవోష్య బాలసుబ్రహ్మణ్యం సమో గాయకో గాయకోన భూతో నవిష్యతి గాయక నభూతో నభు మీలాంటి గాయకుడు మళ్ళీ మళ్ళీ పుట్టే అవకాశం లేదు ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే భవిష్యత్తును మనం ఊహించలేమని చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం కానీ తెలుగు సినిమా సంగీతానికి సంబంధించి ఇవాళ మీరుండగానే చూశారు సినిమాలో ఆరు పాటలు ఉంటే ఆరు పాటలు ఆరుగురు అసలు మీలాంటి గొంతు లేదు పేల గొంతు గోల గొంతు హస్కీ గొంతులు పాటలు పాట అనేది పాటలో మ్యూజిక్ పోయి మ్యాజిక్ వచ్చిన నేపథ్యంలో పాటలో సంగీతం గురించి మాట్లాడుకునే స్థితి నుంచి సౌండింగ్ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో మీరేం పాడాల్సిన అవసరం లేదు మీకు ఇవ్వాల్సిన పాటలు కూడా ఏమీ లేవు మీరు నిజంగా సంపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించి ఆనందించి అభినందించి చేయందించి ఆశీర్వదించి లోకాన్ని మీరు వెళ్ళిపోయారు బాగానే ఉంది వెళ్ళిన తీరు మీ ఊహించ మీ గురించి ఈ సందర్భంగా మీరు వెళ్ళిపోయారు మేము బాధపడ్డాం మళ్ళీ మా పనిలో మేము ఉన్నాం ఎప్పుడూ కొంపెల్లి జనార్దన్ రావు గారికి మహాకవి శ్రీశ్రీ ఒక ఉత్తరం రాస్తూ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక గొప్ప మాట అంటాడు ఒక తిట్టు తిట్టి అసలే ధూర్తులు అసలే మసలే ఈ లోకంలో నువ్వు వెళ్ళిపోయావని పడుతుందయ్యా నాలుగు గంటలు ఏడ్చాం అక్కడి నుంచి మా పాటలు మావి మా పాటలు మావి మా గొడవలు మావి ఎయిట్ థర్టీ అయిన తర్వాత మా బిగ్ బాస్ అనే దరిద్రం మాది అంతా అలాగే ఉంటుంది కానీ నేను చూస్తున్నాను ఛానల్స్ రాత్రి పదకొండు దాటిన తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బిగ్గెస్ట్ బాస్ మీరే మా సంగీత ప్రపంచానికి భీష్ముడు మీరే భీష్మ పితామహుడు మీరే మీ పాటలు వేస్తుంటే పాత రోజుల్లో సెవెంటీస్ ఎయిటీస్లో పాటలన్నీ మళ్ళీ తీగ వాడిపోగా మరల పూలు పూయునా తీగ తెగిన హృదయ వీణ ತಿರಿಗಿ ಪಾಠ ಪಾಡು ಮನಸುಲೋನಿ ಮಮತಲನ್ನಿ ಮಾಸಿ ಪೋಯಿ ಕುಮುಲು ವೇಳ ಮಿಗಿಲಿಂದಿ ಆವೇದನ ಮಲ್ಲೆ ತೀಗ ವಾಡಿ ಪೋಗ ಮರಲ ಪೂಲು ಪೂಯುನಾ ఒక పాట ఎన్ని ఆణిముత్యాలు ఆ ఎవరో అడిగితే చెప్తున్నాను బాలసుబ్రమణ్యం గారి పాటల్లో మీకు నచ్చిన ఒక పాట పాడండి అంటే నచ్చిన వేలాది పాటల ఒక పాట ఏంటి ఒక లారేడు మల్లెపూలు మన ముందు కుమ్మరించి కుప్పగా అందులోంచి ఒక బెస్ట్ మల్లెపూ తీమంటే అది మిగతా మల్లెపూలకి ఎంత అవమానమో అలాంటివే మీరు పాడిన ఇన్ని వేల పాటల్లో ఒక మంచి పాట సిరివెన్నెల అందమైన అనుభవం మల్లెపూ ఎన్ని సినిమాలు మీ పాటలు వింటూ మీ పా కాలేజీ రోజుల్లో మీ పాటలే మాకు ఆలంబరం ఘటసాల గారి పాటలతో పాటు నేను ప్రపంచానికి చెప్తోంది ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఈ తరం వాళ్ళు తెలుసుకోవాలి మిత్రులారా ఈ తరం గాయకులు తెలుసుకోవాలి పాట అంటే ఒక పాట హిట్ చూడండి అసలు ఒక పా బాలసుబ్రహ్మణ్యం గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాలంటే ఒక పాట హిట్ అయితే అసలు వాడు మనం ఇంకా చూడడు ఈ రోజుల్లో సింగర్స్ అంటే చాలామంది సింగర్స్ ఒక సినిమా హిట్ అయితే వాడు వెనకాల పది మంది బౌన్సర్లు ఏమిటో ఇది అలాంటిది ఒక్కడే ఉండి ఎంత చిన్నవాడైనా ఒక మంచి పాటిస్తే వాడి కడుపులో తలపెట్టేస్తాడు ఆయన వాడిని హక్కుని చేర్చుకుంటాడు ఆయన పెద్దవాళ్ళకు అనిపిస్తే ఆ భారీ కాయం వేసుకుని అసలు సాధ్యమే కింద కూర్చోవటం అలాంటిది సాష్టాంగ పడతాడు ఆయన అతి వినమ్రుడు కదా ఆయన ఆయన నుంచి నేర్చుకోవాల్సింది గాయకుడుగానే కాదు ఆయన వ్యక్తిత్వంలో కూడా ఆయన ఆయన పర్సనాలిటీ పర్సనల్ క్యారెక్టర్ ఎదగడం అనేది ఎంత విశ్వరూప స్థాయిలో ఎదగడమో తెలుసు ఆయనకి గాయకుడిగా వదగడం అంతే తెలుసు అతను సంస్కారం అంటే విద్యా వినయ సంపన్నే అంటుంది గీత విద్య దదాతి వినయం అంటే ఎన్ని గొప్ప సాహిత్యాలు కేవలం ఊరికే వినేయటం కాదు సాహిత్యాన్ని వంట ఉండకపోతే అంత నిరాడంబర సంస్కారం మన సంస్కృతి భాష భావం పాటల్లో శాంతి ఇవన్నీ గారిలో చూడవచ్చు పాట కోసం పుట్టినవాడు పాటతోనే ప్రయాణించినవాడు పాటే జీవితంగా గడిపినవాడు పాటని తపస్సులాగా భావించినవాడు జీవితం అంతా పాటగా భావించినవాడు జీవితంలో ప్రతిక్షణం పాటలో ప్రతి స్వరం ఆనందించినవాడు ఎంజాయ్ చేసినవాడు ఇంకొకటి లేడండి ఇంకొకటి లేడు ఇంకొకటి రాడు జీవితంలో ఎక్కడో ఏదో దశలో ఏదో దశలో ఈ చాలేరా అనే చిన్న నైరాశ్యమో ఒక తృప్తో ఎక్కడో ఉంటుంది అక్కడతో ఆగిపోవాలనిపిస్తుంది ఇలాంటి వ్యక్తిని మనం చూడము రోజుకి ఇరవై పాటలు పాడేసి ఇంటికి వచ్చి తెల్లార్జా నాలుగు గంటలకు ఇంటికి వస్తే ట్రాక్ రెడీగా ఉందండి మీరు ఒక గంట రెస్ట్ రండి అంటే గంట రెస్ట్ కోసం లోపలికి వెళ్తే అది మూడు గంటలు కావచ్చు నాలుగు గంటలు కావచ్చు నేను మళ్ళీ వెంటనే బయలుదేరుతున్నాను అని రాగలిగే గాయకుని ఎక్కడన్నా చూసారా ప్రపంచంలో ఒక్క బాలసుబ్రహ్మణ్యం గారు మాత్రమే ఆయన ప్రారంభంలో పెద్ద స్టార్స్కి పాడడం వల్ల తను ఎలివేట్ అయిన స్థాయి నుంచి తాను పాడితే స్టార్స్ ఎలివేట్ అయ్యే స్థాయికి ఎదగడం అంటే ఎదగడం అంటే అది ఎదగడం అంటే ఇది లాగా చిరంజీవి గారికి పాడడం వల్ల నేను ఎదగటం అని కాదు నేను పాడితే చిరంజీవి గారికి ప్లస్ అయితే అది నేను ఎదగటం అట్లా ఎదిగినవాడు బాలసుబ్రహ్మణ్యం గారు అన్ని వేల పాటల ఎన్ని నిమిషాలండి ఎంత బ్రీత్ అండి ఎంత కాన్సంట్రేషన్ అండి ఎన్ని మైక్లండి పాటకి తండ్రి ఎవరో తెలుసా ఆ పాటకి బ్రహ్మ సంగీత దర్శకుడు నలభై ఐదు వేల పాటలు బాలసుబ్రహ్మణ్యం గారు పాడారంటే నలభై ఐదు వేల సార్లు బ్రహ్మని సంతృప్తిపరిచినాడనమాట మ్యూజిక్ రైటర్ సాటిస్ఫై కాకపోతే ఆ పాట బయటికి రాదు అంటే దాని అర్థం ఏంటి పాటని సృజించిన వాడు బ్రహ్మ అయితే ఆ బ్రహ్మ సంగీత దర్శకుడు అయితే నలభై ఐదు వేల పాటలు అది బయటకు వచ్చినాయంటే అన్నిసార్లు బ్రహ్మని ఒప్పించినట్టు కదా లెక్క ఎంత తపస్సు అండి అది తన ప్లేస్కి రీప్లేస్మెంట్ లేని తన స్థాయిని ఎవరు తన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేని స్థాయిలో అన్ని వేల పాటలు పాడిన అజరామర అమర గాయకుడికి జస్ట్ నివాళి ఎలా అర్పించగలవండి జస్ట్ నివాళి ఉచ్చారణ స్పష్టత భావ వ్యక్తీకరణ పైగా వేరియేషన్స్ ఏంటంటే హీరోలకి విలన్లకి కామెడీ విలన్లకి హీరోయిన్ కూడా ఒక సినిమాలో మేడం అనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక స్త్రీ పాత్ర రూపంలో అద్భుతంగా నటిస్తే రాజేంద్ర ప్రసాద్ దానికి ఆడగొంతుకుతో పాడారు బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఫేజ్ కాదు బహుముఖీన ప్రజ్ఞా సరస్వతి అంటాం కదా అది బాలసుబ్రహ్మణ్యం గారు ఇండస్ట్రీలో గొంతు ఉన్నవాడు ఎన్ని కోణాల నుంచి తన విశ్వరూప ప్రదర్శనని జనాలకి చూపించవచ్చు ప్రదర్శించవచ్చో అది బాలసుబ్రహ్మణ్యం గారు ఒక్కళ్ళే ప్రపంచ సంగీత చరిత్రలో ప్రపంచ గాయకులంలో ప్రపంచ గాత్ర మార్గంలో ఆయనొక్కడే చూపించగలిగాడు సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇది కాక ఇంకా సినిమా ఇండస్ట్రీలో మిగతా కోణాలు ప్రొడ్యూ చేస్తారు ఒక డైరెక్షన్ మినహాయించి మొత్తం అన్ని అన్ని శాఖల్లోనూ నిర్మాతగా పంపిణీదారుడుగా నటుడుగా ఎట్లా సాధ్యం ఉండదు ఎట్లా సాధ్యం విసుగు విరామం లేకుండా విసుగు విరామం లేకుండా ఒకడు అదే పనిలో మరణించేంతవరకు ఉన్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా మరణించిన తర్వాత కూడా కీర్తిశేషుడిగా బతికి ఉన్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా మిత్రులారా అతను తపస్సు అని అర్థం అతను దానికోసమే పుట్టాడని అర్థం దీన్ని కారణ జన్ముడు అంటాం మనం ఖచ్చితంగా పాటతో పుట్టినవాడు పాటతో మమేకమైన వాడు పాటతో జీవించినవాడు పాట కోసమే జీవించినవాడు కాబట్టే ఇన్ని మాట్లాడుకుంటున్నాం మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం లేకపోతే రెండు నిమిషాలు అయిపోతుంది ఒక వ్యక్తి గురించి స్మృత్యంజలి ఘటించడానికి స్వరాంజలి ఘటించడానికి ఐదు నిమిషాలు పాట సమయం చాలదా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవడానికి మలాంటి వాళ్ళు ఆయన పాటలు పాడుతూ ఆయన పాటలు నేర్చుకుంటూ ఆయన గురువుగా భావిస్తూ ఆయన పాటలు పాడుతూ ఎదిగిన వాళ్ళం ఆయన చరిత్ర గమనిస్తూ ఎదిగిన వాళ్ళం పాట అంటే ఎలా పాడాలో అంత ఈజీతో పాడటం పాటను అంత ఈజీగా పాడడం అంత మెమొరైజ్ చేసుకోవటం మోస్ట్ ఇంటలెక్చువల్ సింగర్ ఆన్ ది ఎర్త్ ఎవరు అని అడిగితే ఒక బాలసుబ్రహ్మణ్యం గారు మాత్రమే ఫాస్టెస్ట్ గ్రాస్పర్ అని గ్రాస్పింగ్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన దాన్ని చాలా ఫాస్ట్గా నేర్చుకుని మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆశ్చర్యపోయేంతగా అవుట్పుట్ ఇవ్వగలిగిన అది ఒక అత్యద్భుతమైన పాటల యంత్రం బాలసుబ్రహ్మణ్యం గారు పాటల యంత్రం ఆ యంత్రంలో ఆ మిషన్లో ఆ ట్యూన్ వేస్తే దాని అవుట్పుట్ మనం ఊహించని విధంగా ఉంటుంది మిత్రుల నా మ్యూజిక్ డైరెక్షన్లో పాడినప్పుడు కూడా నేను అదే గమనించాను నేను ప్రత్యక్షంగా నాగేశ్వరరావు గారి జీవిత చరిత్రని ఒక సీరియల్ రూపంలో తీసినప్పుడు దానికి నా మిత్రుడు ప్రభు మ్యూజిక్ డైరెక్టర్స్గా ఎంత ఎంచుకుంటే నన్ను నాకు ఒక కంపోజిషన్ నట సమ్రాట్ నట సమ్రాట్ అక్కినేని నట సమ్రాట్ అందులో ఆయన ఆయన ఈ పాటని ఎంత భావ వ్యక్తీకరణ అంటే మనం ఊహించమంటున్నాం బహుదూరపు సారి అంటాడు ఆయన బహుదూరపు బ అని నేను చెప్పాను ఆయనకి బాలుగారికి బహుదూరపు బ అంత దూరం అనమాట ఆ నేల జర్నీ చేసిన నాగేశ్వరరావు గారిని ఒక దూ అని చిన్న ఎక్స్ప్రెషను మీరు చెప్పక్కర్లేదు ఇక్కడ ఎక్స్ప్రెషన్ కావాలని చెప్పక్కర్లేదు భాషతో మమేకమైన గాయకుడు ఆయన భాషతో మమేకమైన గాయకుడు దాని అర్థాన్ని బట్టి ఆ ఆ యంత్రం బాలు అనే యంత్రం స్పందించేస్తుంది అలా అంతే అంతే నా స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఆయనతో కలిపి నేను జ్యుయేట్స్ పాడి ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి చూన్ నేర్పించే సంగీత దర్శకుడిని సాటిస్ఫై చేయడం అనేది చిన్న విషయం కాదు మిత్రుల సంగీత దర్శకుల్లో రకరకాలుంటారు కిండల్ చేసేవాళ్ళు శాడిస్ట్గా ఒక బిహేవ్ చేసేవాళ్ళు ఐఎమ్ వెరీ సారీ టు టెల్ యూ నా సంగీత ప్రయాణంలో ఎదురైన అనుభవాలు కూడా సినిమా సంగీత దర్శకులు మామూలుగా ఉండరు అందులో కొంతమంది బాలు ఈ గమకం బాగుంది కానీ నీ నెక్స్ట్ సినిమాలో వేసుకో వాళ్ళని చూస్తాం ఎంత ఓర్పు ఉంటే ఇవన్నీ ఓ అలా అలాగే గురువుగారు దాన్ని అవమానపడకుండా నేను అందుకనే నేను జర్నలిజంలోకి ప్రవేశించిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిని ఏదో సందర్భంలో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు దానికి ఇంటర్వ్యూ రాయాల్సి వచ్చినప్పుడు ఒక మాట అన్నాను ఎందుకు వేల లైన్లు వేల పంక్తులు ఎందుకు ఈయన గురించి ఇంటర్వ్యూ రాయటం రెండు వాక్యాలు చాలు అని చెప్పి నేను ఏమైనా రాశానంటే ఎంతోమంది జ్ఞానుల్ని కలిస్తేనో ఇంకెంతోమంది అజ్ఞానుల్ని భరిస్తేనో ఇప్పటికీ బాలు అని జ్ఞానం లోపించడం పెద్ద విషయం కాకపోవచ్చు కానీ అజ్ఞానులు కూడా వచ్చి బాలుగారిని కరెక్షన్ చేస్తున్నారు బాలుగారు నాకు ఈ ఎక్స్ప్రెషన్ ఇలా కావాలి సార్ ఇలా ఏమిటో ఏదో చెప్దాం అనుకుంటాడు అయి ఇలా ఎలాగో చెప్పడు అలాగా అంటాడు ఈయన సరిగ్గా ఇలాగే సార్ అని అతను అనుకునేట్టు పాడతాడు ఎలా సార్ ఏంటి కమ్యూనికేషన్ ఏంటిది ఏంటి ఈ ఆత్మకు సంబంధించిన అనుసంధానం ఏమిటి అంత అంత సంస్కారే బాలుగారి జీవిత ప్రయాణంలో సెకండ్ ఫేజ్ నేను ఆల్ ది క్రెడిట్ గోస్ట్ రామోజీరావు గారు అని చెప్తాను జర్నలిజంలో నన్ను రామోజీరావు గారు ఎలా అయితే నన్ను నన్ను ప్రోత్సహించి ఆశీర్వదించారో ఆ మహానుభావుడు బాలుగారి సెకండ్ లైఫ్ జస్ట్ బాలుగారు సినిమా గాయకుడిగా మాత్రమే మిగిలిపోతే అంతటితో అయిపోయి ఉండేదేమో కానీ బాలుగారి లైఫ్కి సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బాలుగారి విశ్వరూపం ఈజ్ పాడుతాతీగా అది ఈటీవీ కనుక దాన్ని ప్రవేశపెట్టి ఉండకపోతే రామోజీరావు గారికి ఈ ఆలోచన వచ్చి ఉండకపోతే ఎంతోమంది కొత్త గాయకుని ఆ ఆ వేదిక నుంచి మనం గ్రహించడమో సమాజం అందుకోవడమో వాళ్ళ ప్రతిభని అందుకోవటం ఇవన్నీ కోల్పోయి ఉండేవాళ్ళం అందుకు రామోజీరావు గారికి చాలా చాలా ఈ సందర్భంగా చాలా కృతజ్ఞతలు తెలియజేయాలి పాడుతా తీయగా అని బాలసుబణ్యం గారు పాడుతా తీయగానే కాదు సంభాషిస్తా తీయగా మాట్లాడతా తీయగా ఏంటంటే ఆ గొంతు డెబ్బై నాలుగేళ్ల వయసులో ఇవాళ ఆయన మైక్ పెడితే ఆయన స్పీచెస్ ఆయన పాట గురించి మనం నిరంతరం మాట్లాడుకుంటుంటాం అసలు వృద్ధాప్యం లేదండి ఆ గొంతుకి ఆ గొంతుకి వార్ధక్యం రాలేదు బాలుగారు వెళ్ళిపోయారని అంటు అంటున్నారు కానీ మాకేమనిపిస్తుందంటే ఆయన సినిమాలోనే పాడినట్టు భాషకి భాషకి వాంగ్మయానికి తేడా ఉంది మనం మామూలుగా మాట్లాడుకునేది భాష వాంగ్మయం అంటే ఇంకా లోతుల్లో ఇంకా చాలా ఇంకా చాలా గంభీరమైంది చాలా బరువైంది ప్రధానమైంది సంస్కృతితో మిళితమైంది పరమాత్మతో మిళితమై ఉంది అలాంటి సంస్కృతాన్ని కానీ తెలుగు కానీ ఇతర భాషలను కానీ అంత అద్భుతంగా ఉచ్చరించిన వాళ్ళని మనం అక్కడ చూడలేము జయంతి తే సుకృతినోరసిద్ధ కవీశ్వర నాస్తి జరా మరణజం భయం నాస్తి జరామరణజం భయం వేదం అణు అణువున నాదం పాటలో ఆయనతో ఆయన ఆయన పాడుకున్న దాన్ని ఆయనకే ముడిపెట్టి మాట్లాడాల్సి వస్తే బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి ఘనసాల గారు లాంటి ఇలాంటి సుకృతాత్ములు రససిద్ధులు కారణ జన్ములు భావప్రధానమైన వాళ్ళు సంస్కార ప్రధానమైన వాళ్ళకి జరా మరణాలతో జనన మరణాలతో సంబంధం లేదు వాళ్ళొకసారి పుట్టారు అంటే వాళ్ళొకసారి పుట్టారు అంటే నిరంతరం వాళ్ళకి వర్ధంతులే తప్ప జయంతులు ఉండవు జయంతి అంటే మళ్ళీ 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 పుట్టడం పుట్టేశాడు అది అయిపోయింది ఆయన వర్ధంత్ అంటే ఇంకా ఆయన పాటలు వింటూ వింటూ ప్రపంచానికి రేపిల్ ఎఫెక్ట్ లాగా కెరటాల్లాగా ఆయన పాటలు ప్రపంచం వైపుకి ప్రసరిస్తూనే ఉంటాయి అలా ప్రసరిస్తున్నప్పుడు ఆ కీర్తి కాయంతో ఆయన వృద్ధి నిరంతరం వృద్ధి చెందుతూనే ఉంటాడు అలాంటి గాయకుడు ఆయన గాయకుడిగా ఆయన అధిరోహించని శిఖర నిజంగా సంపూర్ణ జీవితం అండి అయింది పరిపూర్ణమైన జీవితం ఇంకా ఎక్కాల్సిన మెట్లు లేనప్పుడు ఆయన వెళ్ళిపోయినందుకు బాధే కానీ ఆయన ఆయన వెళ్ళిపోయిన స్థితి ఏదైతే ఉందో జీవితంలో ఇంకా ప్రయాణిస్తూ ఇంకా చాలా సాధించవలసిన సమయంలో ఆయన వెళ్ళిపోతే అది అకాల మరణం అవుతుంది అకాల మరణం అవుతుంది కానీ ఇది ఆయన అరవై ఏళ్ళు చూశాడు ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి ఆంగిరస అట్లా ప్రభావం నుంచి మొదలెట్టి అరవయో సంవత్సరం వరకు ఆయన ఈ ఒక అరవై ఏళ్ళు ఒక చక్రం తిరిగింది అంటే షష్ఠి పూర్తి అంటాం అది చూశాడు మహానుభావుడు దాని తర్వాత భారతీయ సంస్కృతి ఏం చెప్తుందంటే ప్రతి పది సంవత్సరాలకి ఒక్కో ఋషి మన జీవితాన్ని మన ఆయుష్ని అభివృద్ధి చేసే విధంగా ఆశీర్వదిస్తాడని మన భారతీయ సంస్కృతి చెప్తుంది వాళ్ళని సప్త ఋషులు అంటాం ఈ ఋషుల అనుగ్రహం కూడా అత్రి వశిష్ట భరద్వాజ విశ్వామిత్ర కాశ్యప జమదగ్ని ఈ ఏడుగురు ఋషుల ఆశీర్వాదం ఆయన పైన పరిపూర్ణంగా ఉండటం కారణంగానే ఈ డెబ్బై ఏళ్ళు కూడా చూశాడు ఆయన సెవెంటీస్ పూర్తయినాయి ఎంత అద్భుతం ఇది ఎంత పరిపూర్ణమైన జీవితం పాటలో ఉన్న మాధుర్యం పాటలో ఉన్న సెన్స్ చెప్తున్నాం కదా ఆల్ టైమ్ హిట్స్ హాల్ టైమ్ హిట్స్ అని రెండు రకాలు అంటే సినిమా థియేటర్లో థియేటర్లో కాలమే అదేదో బాగున్నట్టుగా అలజడ్లాగా ఉంటాయి చాలా పాటలు కొన్ని ఆల్ టైమ్ హిట్స్ సినిమా వంద రోజులు దాటినా అది రెండు సంవత్సరాలు దాటినా పది సంవత్సరాలు దాటినా అది ఈ యుగం ఉన్నంతకాలం నడుస్తూనే ఉంటాయి అలాంటి పాట లిస్టులో ఉన్నవాడు హాల్ టైమ్ హిట్స్ అనే శకం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆయనకి పాటలు తగ్గినాయి అక్కర్లేదు అక్కర్లేదు అన్నమయ్య పాడాడు చాలదు దాశరథి కరుణాపయోనిధి చాల్దు చాలు వాంగ్మయకర్తలు ఎవరైతే ఉన్నారో వాగ్గయకారులు ఎవరైతే ఉన్నారో తెలుగు భాషని పరిప్లవింప చేయడానికి తెలుగు భాషని శాశ్వతం చేయడానికి నాలుగుపై నుంచి తాండవించే ప్రతి అక్షరాన్ని పరమాత్ముడికి కైంకర్యం చేసి జీవితం అంటే ఎంటర్టైన్మెంట్ కాదు ఎన్లైటైన్మెంట్ అందుకని పాటని తాత్కాలికమైన ఆనందం కోసం ఉపయోగించకూడదు శాశ్వతమైన ప్రయోజనం కోసం ఉపయోగించాలి కాబట్టి ఈ శబ్ద ద్రష్ట శబ్ద సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మకే నా స్వరం అంతా నివేదన అని భావించిన వాగ్గేకారులు త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య రామదాసు అందరి పాటలు పాడేశారండి అది ఎంత యోగం అది బాలుగారి వీళ్ళందరి పాటలు పాడేశారు ఎంత ధన్యుడు 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 పరమభాగవత మౌని వరశసి విభాకర సనక సనందన దిగీష సురకింపురుష కనక కసిపు సుతనారథ తుంబురు పవనసూను బాలచంద్రధర సుఖ సరోజ భవ భూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక ఎందరో మహానుభావులు ఆ లిస్టులో బాలసుబ్రహ్మణ్యం గారిని చేర్చొద్దు అంతటి రసోత్కృష్టమైన గాయకుడు ఆయన లోటు మేము నిజం నిరంతరం భావించేది ఆయనకి కాంటెంపరీస్గా ఆయన సమకాలికులుగా పుట్టడం పరమాత్ముడు మాకిచ్చిన వరంగా భావిస్తాం వరంగా భావిస్తాం ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది మిత్రులారా సినిమా పరిశ్రమ తాలూకా సినిమా పరిశ్రమ ద్వారా మనందరికీ పరిచయం ఉన్నట్టు ఉండొచ్చుగాక సినిమా పరిశ్రమలో నిజానికి అనుబంధాలు ఉండవు మిత్రులారా అవసరాలు తప్ప అనుబంధాలు ఉండవు అండర్లైన్ సినిమా పరిశ్రమలో అవసరాలు తప్ప అనుబంధాలు ఉండవు ఒకవేళ అనుబంధం ఉంది అంటే అది కూడా అవసరంతో కూడుకున్నదే అవసరం ఉన్నంత వరకే ఉంటుంది అనుబంధం లేకపోతే చాలా చూస్తున్నాం మనం చాలా చాలా చూస్తున్నాం చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులకి పద్మశ్రీ పద్మభూషణ్లు వస్తే ఇండస్ట్రీ అంతా వాళ్ళకి సన్మానాలు చేస్తుంటుంది బాలసుబ్రహ్మణ్యం గారికి పద్మభూషణ్ వస్తే నేను చూశాను ప్రత్యక్షంగా ఎన్ని తరాల హీరోలకు పాడారు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఆయన కొడుకు ఆయనకు ఆయన ఆయనక కొడుకు సమానమైన జూనియర్ ఎన్టీఆర్ మూడు తరాలకు పాడిన ఆ గాయకుడికి అలాంటి గాయకుడు ఉండటం ఇంకొకటి తరమా అలాంటి గాయకుడికి పద్మభూషణ్ వస్తే ఏం చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీ నేను నేను చాలాసార్లు ఫీల్ అవుతుంటాను మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు వాళ్ళందరూ ఇంకో భాషలో ఏదో పుట్టాలి గుర్తింపు వాళ్ళు మర్యాద రావాలనుకున్న వాళ్ళు గౌరవం రావాలనుకుని ఇదే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు రవీంద్ర భారత్లో అడుగు పెడితే జనాలందరూ అలా కూర్చొని ఉంటారు స్టేజీ మీదకి వస్తే ఏదో మామూలుగా సప్పట్లు కొడతారు అనుభూతితో కొడుతున్నారు సానుభూతితో కొడుతున్నారు కూడా తెలుస్తా అది ఇక్కడ అదే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు నేను చూసాను ప్రత్యక్షంగా చూశాను మిత్రులారు చెన్నైలో తమిళనాడులో కేరళంలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఆయన ఆయన ఆ ప్రాంగణంలోకి అడుగు పెడుతుంటేనే ఒక మహర్షి ఒక స్వామీజీ వచ్చినట్టుగా అందరు లేచి నిలబడతారు మిత్రుల కళాకారుడికి ఇచ్చే గౌరవం అది అక్కడ ఉంటాం వల్లే ఆయనకి ఈ మర్యాద కూడా జరిగిందేమో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలసుబ్రహ్మణ్యం గారు పోతే ఈ పెద్దవాళ్ళు ఎంతమంది ఒక రాజకీయ నాయకులు ఎంతమంది స్పందించారో మనవాడు మనవాడని ఎంతమంది పూసుకున్నారో మనందరం చూసాం చూసే అది అదే పర్సంటేజీ జీరో ఇంకా సినిమా వాళ్ళు అయితే లెక్కలేదు నేను సినిమా జర్నలిస్ట్గా ఎక్స్పీరియన్స్తో కూడా మాట్లాడుతున్నాను నువ్వు నా పాట స్టేజ్ మీద పాడడానికి వీలు లేదు నా పర్మిషన్ లేకుండా అని అన్న ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ బాలు ఐ మిస్ యూ నువ్వు తొందరగా తొందరగా ఏమిటి యాక్టింగ్లు ఇవి ఏమిటి యాక్టింగ్లు నువ్వు లేకపోతే నా సినిమా లేదు అంటాడు ఇంకో సంగీత దర్శకుడు అతను లేకుండానే చాలా సినిమాలు ఇతను రిలీజ్ అయిపోతూ ఉంటాయి ఇట్లా ఏమిటి కామెడీలు ఏమిటి ఏమిటి రెండు నాలుకల ధోరణి ఇది ప్రేమ సినిమా సినిమా అలాగే ఉంటుంది సినిమా అలాగే ఉంటుంది బిజినెస్ కదా అందులో మనకి అవసరం ఉంది అనుకోండి ఎంత బి ఎంత ఎంత బిజినెస్ అయినా వాడి కోసం వెళ్తాం అంజనం వేసి ప్రపంచం లేకుండా పట్టుకుంటాం అవసరం లేదనుకోండి ఎదురుకుండా ఉంటున్నా ఎదురుకుండా ఉంటున్నా వాడు మనకు కనపడ్డు వాడిని ఇగ్నోర్ చేసి అలా చూస్తుంటాం ఆ ఇండస్ట్రీ గురించి నేను మాట్లాడలేదు బాలసుబ్రహ్మణ్యం గారి ప్రాభావాన్ని వైభవాన్ని ఆయన గాన వైదుష్యాన్ని అవసరాల కోసం నలభై ఐదు వేల పాటలు ఇంతేనా అవసరం ఇదేనా ఎకనామిక్స్ ఇదేనా ఎకనామిక్స్ నీతో నా అవసరం ఉన్నంతకాలమేనా ఒక ఒక వ్యక్తి తన పాండిత్యానికి సినిమా సినిమా సంగీతం అంటే మామూలు విషయం కాదు మిత్రులరా సరస్వత్యాత్ స్తనద్వయం ఏకదాపాత మధురం అన్యదాలోచనామృతం సంగీతమపి సాహిత్యం సంగీతాన్ని సాహిత్యాన్ని సమశృతిలో అలరించగలిగిన మహాద్రష్ట బాలసుబ్రహ్మణ్యం గారికి తెలుగు జాతి పలికిన వీడ్కోలు చూస్తే మనకి మనకి బాధ ఇస్తుంది భాష భావం సంస్కృతి సంప్రదాయం లౌక్యం ఓర్పు నేర్పు సంగీత దర్శకుల్ని నిలబెట్టినవాడు అండర్లైన్ మిత్రులారా సంగీత దర్శకుల్ని నిలబెట్టినవాడు పాట ఎదురుగా నిలబడి తొడగొట్టినవాడు నీ సంగతి నేను చూస్తా దా థియేటర్లోకి ఆడుకుందాం అని ఛాలెంజ్ చేసినవాడు ఒక్క ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మాత్రమే మిత్రుల పాటకి చిరునామాగా నిలబడ్డవాడు పాటకి ఐకాన్ లాగానే పాడడం అంటే ఇలా పాడాలి పాడడం అంటే ఎంత ఈజీగా పాడాలి ఈజీగా పాడాలి ఎంత భావంతో పాడాలి ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో ఎక్కడ తొక్కాలో ఎక్కడ మొక్కాలో తెలుసు ఆయనకి ఆయనకి తెలుసు పాట పట్ల ఎంత అర్జుంటుందంటే ఇవాళకి కొత్త పిల్లలు పాడుతుంటే అది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది అసలు అది ఇంకొకటి రాదు మిత్రులారా ఇంకొకటి రాదు అరవై ఏళ్ళు దా యాభై ఏళ్ళు దాటేసరికి చాలు పాడి 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 ఇక అని అనుకుంటాం కొత్త పిల్లలు పాడితే అది చాలా జాగ్రత్తగా చూస్తాడు ఈ గమక ఇలా అంటే బాగుండేది కదా ఒరేయ్ నువ్వు బాగా పాడావు కానీ ఇదే పాట నాకు ఇచ్చి ఉంటే ఇంకా బాగా పాడి ఉండేవంటరా అంటాడు ఆయన సంగీతంలో చాలా పోకడలకి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఒక విశేషమైన ఒక అపారమైన అనుభవం బాలసుబ్రహ్మణ్యం గారు అంటే అనుభవం ఐదు దశాబ్దాల అనుభవం సంగీతంలో చాలా మూడు జనరేషన్స్ చాలా పోకడల్ని చాలా టెక్నాలజీని కూడా దర్శించిన మహాగాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు నేను అదే చెప్తుంటాను పాట పాటలో నాకు గాత్రానికి ఘంటసాల గారి ఆదర్శం క్రియేటివ్గా గానానికి బాలసుబ్రహ్మణ్యం గారు నాకు మార్గదర్శి అని చెప్తుంటాను ఆయన ఒక అద్భుతం బాలసుబ్రహ్మణ్యం గారు ఒక అద్భుతం బాలసుబ్రహ్మణ్యం గారు ఒక బ్రాండ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఐకాన్ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక లెజెండ్ బాలసుబ్రహ్మణ్యం గారు తన స్థాయికి రీప్లేస్మెంట్ లేని స్థాయిని ఏర్పరచుకున్న ఒక అద్భుతమైన గాయకుడు దైవాంశ సంభూతుడు లేకపోతే సినిమా పాటలు ఎన్ని పాడాడో భక్తి పాటలు ఈ దేశంలో ఆయన పాడినన్ని భక్తి పాటలు ఇంకొకటి పాడలేదండి ఒక దేవుడు కాదు క్రిస్టియానిటీ మొదలెట్టుకుని ఈ దేశంలో అనేక అనేక మతాలకు సంబంధించిన అనేక ఇంకొకటి నేను ఒక ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలి ఒక జీవిత ప్రయాణానికి సంబంధించి ఒక జీవిత ప్రయాణానికి సంబంధించి మనం జీవితం జర్నీ చేస్తున్నప్పుడు ఎన్ని కోణాలు ఎన్ని పరిస్థితులు ఎన్ని సంఘటనలు ఎన్ని ఎదురవుతాయో అన్ని కోణాల పాటలు అన్ని సందర్భాల పాటలు పాడిన ఏకైక గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు మాత్రమే ఇది అరుదైన అరుదైన అద్భుతం ఇది అరుదైన అవకాశాలు ఆయనకు వచ్చినాయి వర్క్ని ఎంజాయ్ చేయటం వర్క్ని ఎంజాయ్ చేయటం ప్రతి క్షణం ఎంజాయ్ చేయటం ఆయన ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు నాకు గుర్తు నాకు మరణించాలని లేదండి అది అత్యాసం కావచ్చు కానీ ఆయన ఆయన చెప్పే అంతరార్థం వాచ్యార్థం కాదు ఆయన చెప్పి ఆయన మాటల్లో లక్ష్యార్థం ఏమిటంటే జీవితాన్ని అంత ప్రేమిస్తాడనమాట పాడుతున్నంత ఘనసాలు గారు ఎప్పుడంటు ఉండేవాడు పాడుతున్నంత కాలమే నేను ఉన్నంత ఉన్నంతకాలం పాడుతూనే ఉండాలి అది బాలసుబ్రహ్మణ్యం గారి విషయంలో నిజమైంది బాలసుబ్రహ్మణ్యం గారి విషయంలో కూడా నిజమైంది దొరకున ఇటువంటి సేవ ఎన్ని ఎన్ని పాటలు తెలుసుకుంటామండి నేను మా ఊరు వెళుతున్నప్పుడల్లా చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నారాక తెలిసాక ವಚ್ಚೇನು ನಾ ವಂಕ ಎನ್ನಳ್ಳೋ ಗಡಚಾಕ ಇನ್ನಾಳ್ಕೂ ಕಲಶಾಕ ಉಪ್ಪೊಂಗಿನ ಗುಂಡೆಲಕೇಕ ಯಗಸೇನು ನಿಂಗಿದಾಕ ಉಪ್ಪೊಂಗಿನ ಗುಂಡೆಲಕೇಕ ಯಗಸೇನು ನಿಂಗಿದಾಕ ಯಗಸೇನು ನಿಂಗಿದಾಕ ಗಾಲಿ ఈ నేలా ఈ ఊరు సెలయేరు నను గన్న నా వాళ్ళు నా కళ్ళలో గిల్లు ఈ గాలి నేలా ఆది వాని నేది కోరేది బూడిదిచ్చేవాని నేది అడిగేది ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము ఎన్ని గుర్తు చేసుకుంటాం ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను మనసులోని మమతలన్ని పాటలా పాడుకుంటాను ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను మధుమాసవేళలో మరుమల్లె తోటలో మనసైన చిన్నది లేదేలనో మధుమాసవేళలో మరుమల్లె తోటలో ఓ పాపాలాలి జన్మ కే ప్రేమ తీయగా ఓ పాపాలి ఆ గాత్రంలో లాలుంది స్థాయి ఉంది హాయి ఉంది శాంతి ఉంది శాంతి అల్టిమేట్గా ఏ కళ అయినా ప్రపంచానికి శాంతినివ్వాలి ఏదో కాసేపు అలజడి సృష్టించి వెళ్ళిపోవడం కాదు బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రలో శాంతి ఉండటం కారణంగానే ప్రపంచానికి ఆయన పాటల ద్వారా అనేక భాషల్లో మీరు చూడండి చాలా విచిత్రం ఏంటంటే తెలుగువాడు అయ్యి ఆయన ఆయన్ని వీడ్కోలు తెలుగు వాళ్ళు పలికిన వీడుకోలు ఏమిటో మనందరం చూసాం తమిళులు ఎలా వీడుకోలు పలికారో చూడండి బాలసుబణ్యం గారికి తన స్టేట్లో ఉండటం కారణంగా నిజంగా భాష విషయంలో ఇది మాది వీడు మావాడు అనే అంటల్లో తమిళనాడు వాళ్ళు కానీ కేరళ వాళ్ళు కానీ కన్నడ వాళ్ళు కానీ ఎక్కువ ఫీల్ అవుతారు అసలు ఫీల్ అవ్వంది భాష పట్ల జాతి పట్ల ఎక్కువ ఫీల్ ఉంది మనమే ఏమీ ఫీల్ అవ్వంది మనమే అలాంటిది బాలు పరాయి వాడు అనకుండా ఎంత ట్రీట్మెంట్ ఇచ్చారండి ఎంత రాజలాంఛనాలతో ఆయన ఆయన పంపించారండి ఆయన బాలుగారు పాడతారు చూడండి స్వతంత్ర దేశంలో సాగు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ పెళ్లి చేసినట్టుగా పంపించారు ఆయన్ని వీడి అలా పలకాలి సెండ్ ఆఫ్ అలా ఇవ్వాలి నైనం ఛింద్రాణి నైనం దహతి పవక న్యాపహ న మారుత మారుషయతి మరుత ఆత్మక నాశనం లేదు ఆత్మకేది అంటదు ఆత్మని శస్త్రములు ఛేదించవు అగ్ని దహించదు నీరు తడుపదు వాయువు శోషింపజేయను సాధ్యము కాదు వాయువుకి కాబట్టి ఆత్మకి ఏది అంటనప్పుడు శాంతి అశాంతి ఏది ఉండనప్పుడు పరిపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి పరమాత్ముడు సద్గతులను ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సద్గతులను ప్రసాదించాలి మళ్ళీ బాలుగా పుట్టి నన్ను అడిగినప్పుడు నేను ఒక విషయం చెప్తుంటా మళ్ళీ నీకు జన్మలు ఉన్నాయంటే నేను జన్మ సిద్ధాంతాన్ని కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను శరీరం యదవాప్నోతి యచాప్యుత్కరామతీశ్వర గృహీత్వైతాన్ని సంయాతి వాయుర్గంధాని వాషయాత్ జీవుడు ఒక శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరానికి వెళుతున్నప్పుడు తనతో పాటు ఇంద్రియాలని మనస్సుని తీసుకువెళతాడు నెక్స్ట్ జన్మ ఏమిటో ఇప్పుడే డిసైడ్ అయిపోయి ఉంటుంది ఈ జన్మలో నువ్వు చేసిన కర్మ ఫలితమే పరమాత్ముడు కర్మ ఫలప్రదాత అంతే తప్ప ఒకడికి సరిగ్గా రాయడం ఇంకొకటి సరిగ్గా రాయకపోవటం అవే ఉండవు ఎక్కడో చూస్తున్నా దేవుడు అన్యాయం చేయడు దేవుడు ఎవరికి అన్యాయం చేయడు ఉంచాల్సినంత కాలం ఉంచుతాడు తీసుకో వెళ్ళిపోవాలనేది నీ కర్మని బట్టి డిసైడ్ చేస్తాడు అంతే తప్ప నమే ద్వేష్యోస్తి న ప్రియ ఒకటి పట్ల ద్వేషం కానీ ఒకటి పట్ల ప్రియత్వం కానీ లేదు ఉంటే వాడు దేవుడు కాదు అలా నన్ను అడిగినప్పుడు చెప్తుంటాను నాకు మళ్ళీ 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 నేను నాకు మోక్షపదం వచ్చే మార్గంలో నేను వెళుతున్నప్పుడు ఫైనల్గా మనం పరమాత్మను చేరుకోవాల్సిందే ఈ జర్నీలో ఎన్ని జన్మలు ఉన్నా అన్ని జన్మలు భగవద్గీతను ప్రచారం చేసే గాయకుడిగా మాత్రమే భగవద్గీతను ప్రచారం చేసే కాయంగా మాత్రమే గాత్రంగా మాత్రమే నన్ను సృష్టించు పరమాత్మ నాకు జన్మని పరమాత్మ అదే పరమాత్మ నేను వేడుకుంటున్నా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని మళ్ళీ మళ్ళీ గాయకుడిగా ఎందుకంటే అంకిత భావం ఉన్న గాయకుల్ని చూడడం ఏమిటి ఒక పాట వస్తుంది అది ఎందుకు హిట్ అవుతుందో తెలియదు ఇంకా ఇక నా అంతటి వాళ్ళేడని విరవేగిపోతుంటాడు ఆ గాయకుడు అలాంటి వాళ్ళని చూస్తున్నాం చాలా రీజన్స్ ఏవి ఉండవు కాసేపు అలసట సృష్టించి వెళ్ళిపోతే అది పాట ఎందుకు అవుతుంది పాట అంటే ఇందా పాడుకున్నాం కదా ఏ దివిలో వీరిసిన పారిజాత్ అయ్యా పాటను అంత లాలిత్యంగా పాడడమా ఎప్పటికీ మిగిలిపోదు ఈ పాటలు ఈ ట్యూన్స్ ఈ పాటలు సో పాటమ్మ ఒడిలో వేలాది పాటలు పాడుతూ వేలాది పాటలు నేర్చుకుని జనహృదయాల్లో సుస్థిరమైన నిజమైన కీర్తిశేషుడు స్థానాన్ని ఆయన ఏర్పరచుకోవడం అనేది అది కాదు అది అసంభవం ఈ రీసెంట్గా ఈ మధ్యకాలంలోనే మండల బుద్ధప్రసాద్ గారు అనే మహాత్ముడు ఈ కరోనా రాకముందు వేటూరు సుందరరామూర్తి గారు ఆయన పుట్టిన ఊళ్ళో పెదకళ్ళేపల్లి గ్రామంలో ఆయన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి బాలుగారిని నన్ను మరికొంతమందిని ఆహ్వానించిన నేపథ్యంలో అదే తాలూకాలో వేటూరి సుందరామూర్తి గారి పక్క గ్రామంలోనే అవనగడ్డలో నేను పుడితే వేటూసుందరమూర్తి గారు పెదకళ్ళేపల్లి గ్రామంలో పుడితే ఆయన విగ్రహ ఆవిష్కరణకి బాలుగారిని నన్ను పిలిస్తే చాలాసేపు మాట్లాడుకున్న నేపథ్యంలో వేటూరి గారు ఈ దివి తాలూకాకి దివిసీమకి ఒక జాతీయ గీతాన్ని నేను రాయాలి అనే ఆలోచన ఆయనకు వచ్చి వెంటనే ఆ జాతీయ గీతం రాసి దీన్ని ఎవరు స్వరప స్వరపరిచి పాడితే బాగుంటుంది అనుకున్నప్పుడు ఎందుకు మన దీవిసీమలో పుట్టిన గాయకుడు చేతే పాడిస్తే బాగుంటుందని నన్ను నన్ను ఎంచుకున్నప్పుడు నేను సంగీతం చేసి ఆ పాట పాడినప్పుడు వేదిక మీద అదే పాటతో కార్యక్రమం ప్రారంభమైనప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన అర్జీ ఎలా ఉంటుందో చూడండి ప్రపంచం అంతా ఆయనకి ఎందుకు బాలుగా స్థిరపరిచిందంటే బాలసుబ్రహ్మణ్యం ఒక ఏజ్ దాటిన తర్వాత ప్రౌఢసుబ్రహ్మణ్యం ఇంకో ఏజ్ వచ్చిన తర్వాత వృద్ధ సుబ్రహ్మణ్యం అట్లా ఏం మారలేదు ఆయన నిరంతరం బాలు డుగానే ఉన్నాడు ఆయన ఇంకా నేర్చుకుని ఇంకా చిన్నపిల్లవాళ్ళగానే ఒక పాటను నేర్చుకునే విషయంలో నేర్పించేవాడు టీచర్ తన స్టూడెంట్ అలాగే ఉన్నాడు బాలు డు లాగా ఉన్నాడు సార్థక నామధేయుడు ఆయన ఆ వేదిక మీద నేను ఆ పాట పాడుతుంటే గంగాధర శాస్త్రి గారు ఎంత మీ ఊరి మీద మీకు ఎంత ప్రేమ ఉంటే మాత్రం మీరే పాడేస్తారా నాతో పాడిస్తే ఏమైంది ఇంత ట్యూన్ నేను మిస్ అయ్యాను అలా ఫీల్ అవుతాడండి ఆయన అంత తాపత్రయం ఉన్న మనిషిని అంత పాత పా పాటతో పాటతో మమేకమై జీవి పాట తప్ప వేరే ప్రపంచం లేదు పాట తప్ప వేరే ప్రపంచం లేదు ప్రపంచంలో పాట తప్ప ఇంకొకటి లేదు అండర్లైన్ పాట తప్ప వేరే ప్రపంచం లేదు ప్రపంచంలో పాట తప్ప ఇంకొకటి కనపడదు ఆయనకి అలాంటి తపస్వి నిరంతరం ట్యూన్లో బతికేసాడు ఆయన ట్యూన్ ద తన జీవితాన్ని అలా ట్యూన్ చేసుకున్నాడు అందుకనే ట్యూన్ తప్పెప్పుడు శృతి తప్పెప్పుడు పాడలేదు ఆయన మరొకసారి ఆ మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ స్మృత్యంజలి ఘటిస్తూ పరమాత్ముడు మళ్ళీ 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 ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు ఆయనే చెప్తాడు కోటికో ఒక్కడు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు అది మీరే మీరే మాస్టారు అది మీరే మీరే బాలుగారు మళ్ళీ పుట్టాలి మళ్ళీ పుట్టాలి మళ్ళీ పుట్టాలి మాలాంటి వాళ్ళు ఎంతోమందిని సంగీత ప్రపంచంలో వినే శ్రోతలందరినీ ప్రభావితం చేస్తూ ఆనందం పంచుతూ ఆనందం పంచుతూ అండర్లైన్ నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందము ఆనందాన్ని మీరు పనిచేశారు బాలుగారు ఎంత బ్రహ్మానందం మీది ఎంత రసానంద పరవశుల్ని దశాబ్దాల పాటు చేశారు ఎవరికి బోర్ ఇది ఎంత గొప్ప విషయం ఎవరికి బోరు కొట్టకుండా కంటిన్యూస్గా పది సినిమాలో మాట్లాడేస్తే పాడేస్తే కనిపించేస్తే బోరు కొట్టేస్తుంది మనకి యాభై సంవత్సరాల పాటు బోరు కొట్టలేదా ఎంత తపస్వి మాస్టారు మీరు బాలుగారు కానీ తప్పు చేశారు బాలుగారు తప్పు చేశారు ఆరు నెలలు ఆగి ఆగి ఉండాల్సింది ఇంట్లోంచి కదలకుండా ఆరు నెలలు మిమ్మల్ని ఎవరు పిలిస్తే ఏమిటి అభిమానంతో మేము అభిమానంతో పొట్టను పెట్టేసుకున్నట్టు అయిపోయింది మిమ్మల్ని అందరం కలిసి అభిమానంతో మిమ్మల్ని ఈ ఈ లిస్టులో ఏంటంటే అందరూ జ అందరూ జన మిమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళు అభిమానులు మీతో పాటు పాల్గొన్న గాయకులు అభిమానులు ఆ యూనిట్లో ఉన్నవాళ్ళు అభిమానులు రేపు ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే చూడాలని తాపత్రయపడే ప్రేక్షకులు అభిమానులు ఇంతమంది అభిమానులను ఏమిటా మొహమాటం ఎంతమంది అభిమానులు లేక వెళ్ళిపోతారా వద్దని చెప్పలేరా దానికి ఏం పే చేసామన్నారు మీరు మీరు వెళ్ళిపోయారు మీరు హాయిగా వెళ్ళిపోయారు ఇంకా సాధించలేదు ఏది లేదు ఇంకేం రెస్ట్ రెస్ట్ తీసుకుందామని అని వెళ్ళిపోయారు మీరు మా పరిస్థితి ఏంటి ఈ అభిమానులందరికీ నాకేమిటో హత్యలాగా అనిపించేస్తుంది ఇది ఈ హత్యకి ఈ ఈ ప్రేమతో చేసిన ఈ హత్యకి మీరు సహకరించేస్తారా మీరు కూడా సహకరించారు కదా రాను అంటే ఏం పోయింది ఫ్యామిలీతో పాటు బయలుదేరి వెళ్ళిపోయారు ఓం శాంతి 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 మీరెక్కడున్నా పరమాత్మడు మీకు సద్గతులు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి